మునిగోడు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మునిగోడు మండలం కిష్టాపురం గ్రామంలో ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ ప్రచారంలో పాల్గొన్నారు. वेला मंदिर समक्ष मन पिछल पेट्रोल वो अग्निपुल मंटल निंस मुद्दल कड़ना जय तेलंगाना निनाद आपले चवरी श्वास वरकू आलू जय तेलंगाना निनाद ट्रेन पटाल पोई జై తెలంగాణ జై తెలంగాణ అంటూ చనిపోయారు. అనేకమైనటువంటి కళాశాలల్లో చదువుకునేటువంటి పిల్లలు చెట్లకు ఉరి వేసుకొని విషం దాగి చనిపోయారు. ఈ రకంగా 1200 మంది తెలంగాణ కోసం చనిపోయారు. దేని కోసం చనిపోయారు? కేసీఆర్ కుటుంబం కోసం చనిపోయారా? కేసీఆర్ కొడుకు జను కోసం చనిపోయారా? కేసీఆర్ కూతురు కోసం చనిపోయారా? కేసీఆర్ అల్లుడు కోసం చనిపోయారా? కేసీఆర్ బంధువుల కోసం చనిపోయారా? కేసీఆర్ డబ్బులు సంపాదించుకోవడం కోసం చనిపోయారా? ఏదైతే మనము కొట్లాడి కష్టపడి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి వచ్చినటువంటి తెలంగాణ ఇంకా ఈ రకంగానే ఉండాలా? లేక తెలంగాణ కోసం ఎవరైతే మన బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని మనమందరం పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ మరి ఆయక ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలా లేదా ఇది యొక్క ఎన్నికలు నిర్ణయిస్తది. మీ అదృష్టం ఈ రోజు మునుగోడు ప్రజల అదృష్టం తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేటువంటి గొప్ప సువర్ణ అవకాశము భగవంతుడు మీకు ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏం చెప్పాడు ఆయన? నేను నా ముసలి ఇద్దరే ఉన్నాం, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉంటున్నారు, నాకు ముఖ్యమంత్రి పదవద్దు, నాకు కుర్చీ వద్దు, నేను తెలంగాణ అభివృద్ధి కోసం కాపలా కుక్కగా ఉంటాను. ఈరోజు అన్నటువంటి వ్యక్తి ప్రజలకు హామీ ఇచ్చి దొడ్డదారిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఒక్కడు కాదు, అమెరికాలో ఉన్నటువంటి కొడుకును పిలిచుకున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి బిడ్డను పిలిపించుకున్నాడు, ఇంకో చిన్నల్లుడు వచ్చిండు, పెద్దల్లుడు వచ్చిండు, ఇంకో పక్కనున్నంత అల్లుడు, మొత్తం కుటుంబం అంతా కూడా ఈరోజు తెలంగాణ నెత్తిన పెట్టారు.